ఎలిజబెత్ 2 పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ. ఈమె 21 ఏప్రిల్ 1926న జన్మించారు. ఈమె 1952 నుండి 2022 వరకు మరణం అనగా తన మరణం వరకు యునైటెడ్ కింగ్డమ్ మరియు 14 కామన్వెల్త్ రాజ్యాల రాణిగా కొనసాగారు. ఈమె 22 ఏండ్లకే బ్రిటన్ రాణిగా బాధ్యతలు చేపట్టి బ్రిటన్ రాజరిక చరిత్రలో అత్యధిక కాలం 70 సంవత్సరాల పాలించిన రాణిగా ఖ్యాతినొందారు. ప్రపంచంలో ఎక్కువ రోజులు పాలన చేసిన రాజులలో ఫ్రాన్స్కు చెందిన లూయిస్ 16 72 సంవత్సరాల పాలన చేయగా ఎలిజబెత్ 2వ స్థానంలో నిలిచారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8, 2022న కన్ను మూశారు. వృద్ధాప్య సమస్యలతో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి స్కాట్లాండ్లోని బల్మోరల్ క్యాసిల్లో ఆమె తన తుది శ్వాస విడిచారు. కామన్వెల్త్ రాజ్యాలలో మొత్తం 56 సార్వభౌమ దేశాలు ఉన్నాయి. వీటిలో 52 దేశాలను బ్రిటిష్ ప్రభుత్వం ఒకప్పుడు పాలించింది. 15 కామన్వెల్త్ రాజ్యాలు ఎలిజబెత్ను రాణిగా స్వీకరించాయి మరియు మిగతా దేశాలు కేవలం కామన్వెల్త్ రాజ్యం యొక్క భాగంగా ఉన్నాయి. ఎలిజబెత్ బాల్యం. ఎలిజబెత్ 2 1926 ఏప్రిల్ 21న కింగ్ జార్జ్ 6 మరియు రాణి ఎలిజబెత్లకు జన్మించారు. ఈ దంపతులు పుట్టిన బిడ్డ పేరును తన తల్లి మరియు రాణి అయిన ఎలిజబెత్ పేరు మీద ఎలిజబెత్ అని, గ్రేట్ గ్రాండ్ మదర్ పేరు మీద అలెగ్జాండ్రా అని మరియు నాన్నమ్మ పేరు మీదుగా మేరీ అనే పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ అని నామకరణం చేశారు. చిన్నతనంలో తన కుటుంబంలో లిలీబెట్టను ముద్దుగా పిలిచేవారు. ఎలిజబెత్ తన తాత కింగ్ జార్జ్ 5 యొక్క పాలనా సమయంలో జన్మించారు. తన తాత తరువాత తండ్రి రాజుగా ఎన్నుకోబడ్డారు. చిన్నతనంలో తన తాతను ముద్దుగా ఇంగ్లాండ్ తాత, ఇంగ్లాండ్ గ్రాండ్ ఫాని పిలిచేవారు. ఎలిజబెత్ వివాహం. ఎలిజబెత్ తనకు కాబోయే భర్త అయిన ప్రిన్స్ ఫిలిప్ను 1934లో తొలిసారిగా కలిశారు. ప్రిన్స్ ఫిలిప్ గ్రీస్ మరియు డెన్మార్క్ యొక్క రాజుగా ఉండేవారు. దూరపు బంధువైన ఫిలిప్తో 13 సంవత్సరాల వయసులోనే ఎలిజబెత్ ప్రేమలో పడ్డారు. ఎలిజబెత్ మరియు ఫిలిప్ 1947 నవంబర్ 20న పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు కొడుకులు మరియు ఒక కూతురు, మొత్తం వీరికి 4 సంతానం. పరిపాలనలోకి ప్రవేశం. ఎలిజబెత్ పుట్టిన సమయంలో తన తాత పాలనలో ఉండేది. తాత అనారోగ్యం కారణంగా బాధపడుతూ ఉండటం వల్ల తరువాత అవబోయే రాజులలో పెదనాన్న ఎడ్వర్డ్ మరియు తన తండ్రి జార్జ్ ఉన్నారు. తాత చనిపోయిన తర్వాత పెదనాన్న ఎడ్వర్డ్ రాజుగా ఎన్నుకోబడ్డారు. రాజు ఎడ్వర్డ్ ఒక విధవరాలు అయిన వ్యాలిస్ సింప్సన్ను పెళ్లి చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక రాజ్యాంగ సంక్షోభం అక్కడ ఏర్పడింది. చివరికి రాజు ఎడ్వర్డ్ స్థానంలో ఎలిజబెత్ తండ్రి జార్జ్ తన తండ్రి యొక్క లెగసీని కొనసాగిస్తూ 6వ జార్జిగా ఎన్నుకోబడ్డారు. తండ్రి ఆరోగ్యం సరిగా ఉండకపోవటం వల్ల తండ్రికి బదులు ఎలిజబెత్ బాధ్యతలు స్వీకరించేవారు. 1951వ సంవత్సరంలో ఎలిజబెత్ కెనడా ప్రెసిడెంట్ను కలవటానికి వెళ్ళినప్పుడు ఒకవేళ తన తండ్రి చనిపోతే ఎలిజబెత్ రాణిగా బాధ్యతలు స్వీకరించాలని తన పర్సనల్ సెక్రటరీ ఒక డ్రాఫ్ట్ తీసుకురావడం జరిగింది. రాజు 6వ జార్జికి కొడుకులు లేకపోవటం వల్ల తరువాత రాణిగా ఎలిజబెత్ని ఎన్నుకున్నారు. 1939వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యువరాణులైన ఎలిజబెత్ మరియు మార్గరెట్లను కెనడా తరలించాలని కోరగా రాణి ఎలిజబెత్, నా పిల్లలు నన్ను వదిలి వెళ్లరు, నేను నా రాజ్యాన్ని వదిలి వెళ్ళనని చెప్పిందామె. 1940వ సంవత్సరంలో 14 సంవత్సరాల ఎలిజబెత్ మొదటిసారి బీబీసీ రేడియోలో చిన్నపిల్లలను సంబోధిస్తూ, మేము మా తరపు నుంచి మన సైనికులకు చేయగలిగినదంతా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము, చివరికి అంతా మంచి జరుగుతుందని ధైర్యం చెప్పారు. 1943వ సంవత్సరంలో ఎలిజబెత్ సైనికాధికారిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా బహిరంగంగా బయటకు వచ్చారు. తన 18వ పుట్టినరోజున బ్రిటిష్ పార్లమెంట్ ఎలిజబెత్ను 5 రాష్ట్ర సలహాదారులలో ఒకరిగా నియమించుకున్నారు. తన తండ్రి ఏదైనా కారణంతో గైరహాజరైనప్పుడు ఎలిజబెత్ బాధ్యతలు స్వీకరించవచ్చు అని అప్పట్లో ఉన్న చట్టాలను కూడా మార్చడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఎలిజబెత్ మరియు మార్గరెట్ ఇద్దరు యువరాణులు ప్రజలు గమనించకుండా వీధులలోకి వెళ్ళి ప్రజలతో పాటు విజయాన్ని పంచుకున్నారు. 1947వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో తన మొట్టమొదటి విదేశీ పర్యటనను ఈమె చేశారు. 1997 అక్టోబర్లో ఎలిజబెత్ మహారాణి ఇండియాకు వచ్చినప్పుడు జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన ప్రాంతానికి వెళ్ళి నివాళులు అర్పించారు. అక్కడికి వచ్చిన కొంతమందికి
రాణికి కొంతమంది రాణికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయటం జరిగింది. 2002 సంవత్సరంలో రాణి గోల్డెన్ జూబ్లీని పూర్తి చేసుకున్నారు. 2012 సంవత్సరంలో ఎలిజబెత్ డైమండ్ జూబ్లీని పూర్తి చేసుకున్నారు. 2022 సంవత్సరంలో ఎలిజబెత్ రాణిగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని తన ప్లాటినం జూబ్లీని పూర్తి చేసుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ పుట్టినరోజు సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. ఆమె నిజమైన పుట్టినరోజు 21 ఏప్రిల్ జరుగుతుంది. అదే సమయంలో అధికారిక పుట్టినరోజు 2 జూన్ జరుపుకుంటారు. క్వీన్ ఎలిజబెత్ తన 21వ పుట్టినరోజున తన జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేస్తారని ప్రతిజ్ఞ చేశారు. క్వీన్ ఎలిజబెత్ 1952 రాజకుటుంబానికి అధిపతిగా ఉన్నారు. ప్రతి వారం మంగళవారం యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి బ్రిటిష్ రాజకుటుంబ అధినేతతో సమావేశమై దేశంలోని పరిస్థితుల గురించి తెలియజేయడం ఒక నియమం. యూకేలోని అన్ని పాస్పోర్టులు రాణి పేరు మీద జారీ చేయబడతాయి. అందువల్ల ఎలిజబెత్ ప్రయాణించడానికి పాస్పోర్ట్ అవసరం లేదు. అలాగే ఆమె వాహనంపై లైసెన్స్ ప్లేట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. క్వీన్ ఎలిజబెత్ 1976 తన మొదటి ఈమెయిల్ని పంపించారు. 2019 తన మొదటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను ప్రచురించారు. 2010 ది బ్రిటిష్ మోనార్కీ అనే పేజీతో ఫేస్బుక్లో ఈమె చేరారు. క్వీన్ ఎలిజబెత్ తన హయాంలో మొత్తం 14 మంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు. రాణికి జంతువులంటే చాలా ఇష్టం. ఆమె 2 పెద్ద తాబేళ్లు ఒక జాగ్వర్ను కలిగి ఉంది. ఈ జంతువులన్నీ లండన్ జూలో నివసిస్తాయి. క్వీన్ ఎలిజబెత్ 1986 చైనాను సందర్శించిన మొదటి బ్రిటిష్ చక్రవర్తిని. 2018 యూకే పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లండన్లోని బంకింగ్హామ్ ప్యాలెస్లో క్వీన్ ఎలిజబెత్తో సమావేశమయ్యారు. అంత్యక్రియలు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. లక్షలాది మంది బ్రిటన్ పౌరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు దేశ విదేశాల నుంచి సుమారు 2000 మంది అతిరథ మహారథులు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. వెస్ట్ మినిస్టర్ హాల్లోని క్యాటఫాక్పై ఉన్న రాణి శవపేటికను విండర్స్ క్యాసిల్కు లాంఛనంగా తరలించారు. అంతకుముందు ఆమె పార్థివ దేహాన్ని వెస్ట్ మినిస్టర్ అబేకు తీసుకువెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. అంత్యక్రియలు జరుగుతున్న వెస్ట్ మినిస్టర్ అబే చర్చిలోనే బ్రిటన్ రాజు లేదా రాణిల పట్టాభిషేకం జరుగుతుంది. 1947 క్వీన్ ఎలిజబెత్ ఫిలిప్ల వివాహం కూడా ఇదే చర్చిలో జరిగింది. వెస్ట్ మినిస్టర్ అబేలో ప్రార్థనలు జరిగే సమయంలో అక్కడున్న గంటను 96 సార్లు మోగించారు. క్వీన్ ఎలిజబెత్ జీవించి ఉన్న 96 ఏళ్లకు గుర్తుగా ఇలా చేశారు. రాయల్ నేవీ స్టేట్ గన్ క్యారేజీలో రాణి పార్థివ దేహాన్ని తరలించారు. చివరిసారిగా ఈ క్యారేజ్ను 1979 లార్డ్ మౌంట్ బాటెన్ అంత్యక్రియల్లో ఉపయోగించారు. కనీ విని ఇరుగని రీతిలో నిర్వహిస్తున్న ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని చివరిసారిగా 60 ఏళ్ల కింద విన్స్టన్ చర్చిల్కు జరిపారు. అంత్యక్రియలో ఉపయోగిస్తున్న శవపేటిక కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంగ్లీష్ ఓక్ కలప సీసపు పోత కలిగిన ఈ శవపేటికను 30 ఏళ్ల కిందటి తయారు చేశారు. రాయల్ ఫ్యామిలీ సంప్రదాయం ప్రకారం రాజకుటుంబానికి చెందిన శాంద్రిగం ఎస్టేట్లోని ఓ ఇంగ్లీష్ ఓక్ వృక్షం కలపతో శవపేటికను తయారు చేస్తారు. శవపేటికల్లో సీసపు పోతను ఉపయోగించే ఆనవాయితీ 100 ఏళ్ల కిందటి నుంచే ఉంది. సీసాన్ని ఉపయోగించడం వల్ల పేటిక మొత్తం సీల్ వేసినట్లు ఉంటుంది. బయట వాతావరణంలో ఉండే తేమ నుంచి రక్షణ కూడా కలుగుతుంది. దీంతో మృతదేహం ఆలస్యంగా కుళ్ళిపోతుంది. 1 ఏడాది సమయం పడుతుందని ఒక అంచనా. సీసానికి విచ్ఛిన్నమయ్యే తత్వం ఉండదు. ఈ కారణంగా శవపేటికలోని గాలి చొరబడే అవకాశము ఉండదు. దీనితో పేటిక నుంచి వాసన, ఇతర వాయువులు బయటకు వెళ్ళలేవు. రాణి కిరీటం, రాజదండాన్ని ఈ శవపేటికతో పాటు తీసుకువెళ్లారు. బ్రిటన్ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన జెండాను శవపేటికపై కప్పి ఉంచారు. సాధారణ శవపేటికను 6 మోస్తారు. కానీ రాణి కోసం ఏర్పాటు చేసిన ఈ శవపేటికను మోయాలంటే కనీసం 8 మంది సైనిక సిబ్బంది అవసరం. ఎలిజబెత్ మహారాణి విదేశీ పర్యటనలు గొప్పతనం. 1952 తన భర్త ఫిలిప్తో విదేశీ పర్యటన నిమిత్తం కన్యాలో ఉన్నప్పుడు రాజు జార్జ్ VI తన తుదిశ్వాస విడిచారని తెలిసింది. అదే రోజు వెంటనే ఎలిజబెత్ రాణిగా బాధ్యతలను స్వీకరించారు. ఎలిజబెత్ పుట్టినప్పటి నుంచి కామన్వెల్త్ దేశాల స్థాపన జరగడం మొదలైంది. 1953 తన భర్తతో కలిసి 7 నెలల ప్రపంచ యాత్రను
13 దేశాలలో చేశారు. 1956లో బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ కలిసి ఈజిప్ట్ వద్ద ఉన్న సుయెజ్ కెనాల్ను దండయాత్ర చేసి విఫలమయ్యారు. ఎలిజబెత్ ఈ దండయాత్రకు వ్యతిరేకత చూపించారు. 1957లో యునైటెడ్ స్టేట్స్ పర్యటన చేశారు. 1961లో శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్ మరియు ఇరాన్లను పర్యటించారు. 1960-70 సంవత్సరాల మధ్య బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 20 దేశాలు స్వాతంత్ర్యాన్ని పొందాయి. 1972లో యుగోస్లేవియా దేశంలోనూ పర్యటన చేశారు. కమ్యూనిస్టు దేశాన్ని పర్యటించిన మొదటి బ్రిటిష్ పాలకురాలుగా ఈమె ఖ్యాతినొందారు. 1977లో ఎలిజబెత్ తన పాలన యొక్క సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకున్నారు. 1981లో ట్రూపింగ్ ది కలర్ వేడుకలలో గుర్రపు సవారీ చేస్తుండగా 17 సంవత్సరాల కుర్రాడు 6 బ్లాంక్ షాట్స్ రాణిపై ఫైర్ చేశారు. 1986లో చైనా దేశ పర్యటన చేసి బ్రిటిష్ రాజ్యం నుంచి మొదటిసారి పర్యటించిన పాలకురాలయ్యారు ఈమె. 1994లో రష్యా దేశ పర్యటన చేసి బ్రిటిష్ రాజ్యం నుంచి మొదటిసారి పర్యటించిన పాలకురాలయ్యింది. 1997లో ఎలిజబెత్ కోడలు డయానా కార్ క్రాష్లో చనిపోయారు.